Hello friends, welcome to my channel. Inko food recipe to vachanu. This recipe is for breakfast and evening tea time snacks. This is tomato season, so tomatoes are recipe. You can use tomato pancakes, tomato cutlets, and meat. You can use the name of the name of the name of the name of the okay na nenu ikkada 4 to 5 tomatoes medium size iteesukuntunnanu avi maggin tomatoes anamata vaatiki meeda moodike ilaaga teesin tarvata vaatini chinna chinna mukkalga chop cheskondi chopping chinna chinna mukkalga anni equal size lo unde laaga jagratika cut cheskondi idi evening tea time snacks kinda chaala baaguntundi inka okavela morning breakfast ga tinalanukunte deentho paatu bread slices ni rendittini pan fry చేసి దాని మధ్యలో ఇది పెట్టుకొని తింటే బర్గర్ లాగే ఉంటుందన్నమాట రెండు ఆనియన్ స్లైసెస్ పెట్టేస్తే అయిపోతుంది టొమాటోస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన తర్వాత ఈవినింగ్ తింటే వీటిని చిన్నగా పెట్టుకుంటే ఇది టొమాటో పెటీస్ లాగా చాలా చాలా బాగుంటుంది ఒక 2-3 టొమాటోస్ తోని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం ఎక్కువగా చేసుకోండి ఎందుకంటే అందరికీ అన్ని వంటలు నచ్చాలని రూల్ లేదు కదా అందుకే ఇది అయితే నాకైతే చాలా నచ్చుతుంది నేను ఈ సీజన్ లో అయితే వీక్లీ 2 టైమ్స్ తో పక్కా చేస్తానే చేస్తా అన్ని చిన్న చిన్నగా చాప్ చేసిన తర్వాత ఇందులో కొంచెం salt వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషస్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా వస్తుందన్నమాట ద ఎక్సెస్ వాటర్ ని మనం పక్కన తీసి పెట్టేసుకుందాం see ఈ వాటర్ ని మీరు ఏమైనా కర్రీస్ లోని పప్పులోని వేటిలోనైనా వేసుకొని యూస్ చేసుకోవచ్చు దీంతో పాటు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చాలా చిన్న చిన్న ముక్కలుగా స్లైస్ చేసి చాప్ చేసి ఉంచుకున్నాను ఫైన్ చాప్ చేసుకున్నాను అన్నమాట మీరు ఎంత చిన్నగా చాప్ చేయగలిగితే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోండి పిల్లలు లేరు అనుకుంటే ఫైన్ చాప్ చేసుకోండి అది కూడా మీరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేసి ఓన్లీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా బాగుంటుంది ఇందులో నేను 1 to 1 1/2 స్పూన్ ఆఫ్ శనగపిండి యాడ్ చేస్తున్నాను అదే మన బేసన్ అండి బేసన్ వీటన్నిటిని కలిపి గట్టిగా పట్టుకుంటుందన్నమాట ఈ అట్లు విడిపోకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది తర్వాత నేను 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి ఈ రెసిపీలో కొంచెం క్రంచీనెస్ ఇస్తుంది 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ చాలా మంది గరం మసాలా ఇవి కూడా యాడ్ చేస్తారు బట్ ఇలా వీటి ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఎన్ని మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక టేస్ట్ చూడండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి లైక్ salt షుగర్ salt చిల్లీ పౌడర్ అలాగే ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత చేత్తోని గట్టిగా కలపండి చేత్తో కలిపినప్పుడు ఏంటి వీటన్నిటిది ఒకటికొకటి బైండింగ్ అవుతుంది ఇక్కడ మీకు మరీ థిక్గా అయిపోయింది అనుకుంటే మనం ఇందాక పక్కన పెట్టుకున్న టొమాటో వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి ఈలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీ దగ్గర బర్గర్ బాన్స్ ఉంటే మాత్రం వాటిని కూడా కొంచెం బటర్లో ఫ్రై చేసి ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి దాని మధ్యలో ఇది పెట్టుకుని ఒక ఆనియన్ స్లైసెస్ చేసి పెట్టేసుకుంటే సేమ్ బర్గర్ లాగే టేస్ట్ ఉంటుంది ఇది బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట 2 బ్రెడ్ సైజెస్ని వేపండి మధ్యలోని ఈ కట్లెట్స్ని పెట్టేసి ఇచ్చేయండి మీ చిన్నపిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా మనం యాడ్ చేయలేదు ఇవి చల్లగా అయిపోయిన తర్వాత కూడా టేస్టీగా ఉంటాయి అది మెయిన్ ఇంకోటి మనం అన్ని టైంలోని బాక్సెస్లో ఇచ్చినప్పుడు అలాంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అవి మార్నింగ్ మనం బాక్స్లో పెడతాము మధ్యాహ్నం అయ్యేసరికి చల్లగా అయిపోయిన తర్వాత కూడా అవి టేస్టీగా ఉండాలి అవునా కదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి దీనికి ఏం పేరు పెడదాము వీటిని ఒక స్పూన్తోని నేను జస్ట్ చిన్న చిన్న అట్లలాగా వేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో తింటున్నారైతే ఇంకా చిన్న చిన్న పెట్టుకోండి ఇది బ్రేక్ఫాస్ట్కి తింటున్నట్టయితే కొంచెం పెద్ద పెద్దవి బ్రెడ్ స్లైస్ సైజులో అయితే బ్రెడ్ మధ్యలో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా మీరు ఇక్కడ మీకు నచ్చిన షేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక 2-3 మినిట్స్ మెల్లిగా ఫ్రై అయిన తర్వాత నేను జాగ్రత్తగా దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను అన్నమాట
నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. తిప్పిన తర్వాత దీన్ని ఒక్కసారి స్పాచ్యులాతో నొక్కండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఈచ్ సైడ్ 3 to 4 minutes పడుతుంది ఫుల్గా కుక్ అవ్వడానికి, ఫ్రై అవ్వడానికి. అందుకే టమాటోస్ని మనం బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడు బేక్ కుక్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈలోపు నేను అక్కడ 2 బ్లెడ్ స్లైసెస్ని కట్ చేస్తున్నాను. ఇది నాది ఈరోజుది బ్రేక్ఫాస్ట్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అట్లీస్ట్ మీరు ఒక 2 టమాటోస్తో ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం ఎక్కువగా ట్రై చేయండి, ఓకేనా? ట్రై అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి నేను అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను. అట్లీస్ట్ 2 టమాటోస్తో ట్రై చేయండి, నచ్చితే ఎక్కువగా ట్రై చేయండి, ఓకేనా? హోప్ నేను మీ అందరికీ వీడియో నాకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత నాకు చెప్పడం మర్చిపోకండి, మీకు ఏమైనా నచ్చిందా లేదా అన్నది. బ్రెడ్ స్లైసెస్ 2 వైపులు కొంచెం రెడ్గా అయిపోయిన తర్వాత ఇది నాది ఈరోజుది బ్రేక్ఫాస్ట్. సూపర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ బంచ్ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను. అయిపోయింది, టాటా.